టూ మంత్స్ ఈ ఛానల్ ఒక పోల్ కండక్ట్ చేశాను వై డ్యూ ప్రిఫర్ ఐఫోన్ అని ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ నోట్స్ వచ్చాయి అందులో సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ మెంబర్స్ అంటే సెవెంటీ ఫోర్ పర్సెంట్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ రీజన్ అని చెప్పారు సో దీన్ని బట్టి అవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గో ఫర్ ఐఫోన్ బికాస్ ఆఫ్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఫీచర్స్ సో వేరే వాళ్ళకి వేరే రీజన్స్ ఉండొచ్చు ఐవైఎస్ ఫోర్టీన్లో అడిషనల్గా కొన్ని ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఫీచర్స్ ఇచ్చారు అవేంటో చూద్దాం ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్లో వీడియోస్ వస్తుంటే సబ్స్క్రైబ్ అటే క్లిక్ చేయండి అలానే బెల్ ఐకాన్ మీ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి వీడియో పోస్ట్ అవగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అందరికీ నమస్కారం నా పేరు శివ వెల్కమ్ టు యాపిల్ బైట్స్ లెట్స్ గెట్ స్టార్ట్ సో మొట్టమొదటి ఫీచర్ ఏంటంటే మన కెమెరా ఆన్ చేస్తే మనకి ఇక్కడ గ్రీన్ డాట్ కనపడుతుంది చూడండి దీని గురించి చాలా మంది అడిగారు గ్రీన్ డాట్ కనపడుతుంది దీనివల్ల యూజ్ ఏంటి ఎందుకు కనపడుతుంది అని ఇక్కడ గ్రీన్ డాట్ కనపడుతుంది అంటే కెమెరా యాప్ యూజ్ అవుతుంది అని కొన్ని యాప్స్ ఉంటాయి అలానే కొన్ని వెబ్సైట్స్ కూడా ఉంటాయి మనకు తెలియకుండా మనకి కెమెరాని యాక్సెస్ చేస్తుంటాయి అలా చేసినప్పుడు మనకి గ్రీన్ డాట్ కనపడుతుంది సో గ్రీన్ డాట్ కనపడుతుందంటే కెమెరాని యాక్సెస్ చేస్తున్నామని సో ఎప్పుడైనా మన కెమెరా యాప్ కాకుండా వేరే యాప్స్ కానీ లేదా వెబ్సైట్స్ కానీ యూజ్ చేసేటప్పుడు మనకి గ్రీన్ డాట్ కనపడదంటే మనం జాగ్రత్త పడాలి కెమెరాని యూజ్ చేస్తున్న ఆ యాప్ అని అలానే మన మైక్రోఫోన్ యూజ్ చేస్తుంటే అంటే మనకి కాల్ వచ్చినప్పుడు కానీ మనం కాల్ చేసినప్పుడు కానీ లేదా వాయిస్ రికార్డ్ అవుతున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే మైక్రోఫోన్ని ఏదైనా యాప్ యూజ్ చేస్తుంటే వెబ్సైట్ కానీ యాప్ కానీ యూస్ చేస్తుంటే మనకు ఆరెంజ్ డాట్ వస్తుంది ఇక్కడ చూడండి నేను కాల్ చేస్తున్నాను పైన ఆరెంజ్ డాట్ కనపడుతున్న చూడండి సో దీని మీనింగ్ ఏంటంటే మైక్రోఫోన్ యూజ్ చేస్తున్నట్టు అలానే వాయిస్ రికార్డ్ యాప్ యూజ్ చేస్తుంటే పైన మనకి ఆరెంజ్ డాట్ కనపడుతుంది చూడండి సో ఎక్కడైనా సరే మైక్రోఫోన్ మనం యూజ్ అంటే ఆరెంజ్ డాట్ అనేది కనపడుతుంది సో యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ మనం తెలియకుండా సరే మైక్రోఫోన్ యూస్ చేస్తుంటే మన వాయిస్ రికార్డ్ చేస్తుంటే మనకు ఆరెంజ్ డాట్ వస్తుంది అలానే ప్రైవసీలో మనం సెట్టింగ్స్లో ప్రైవసీకి వెళ్ళి లొకేషన్ సర్వీసెస్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ యాప్స్ కనబడతాయి ఏ యాప్స్ మన లొకేషన్ యాక్సెస్ ఇచ్చామనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వెదర్ యాప్ ఓపెన్ చేశాను ఇక్కడ చూస్తే మీరు నెవర్ యాస్ నెక్స్ట్ టైం వైల్ యూజింగ్ ద యాప్ వైల్ యూజింగ్ ది యాప్ ఫర్ విడ్జెట్స్ అనండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా యాప్కి నేను వైల్ యూజింగ్ ద యాప్ని ఇచ్చాను అనుకోండి కింద మీకు ఆప్షన్ వస్తుంది చూడండి ప్రిసైజ్ లొకేషన్ అలో చేయాలా లేదా అప్రాక్సిమేట్ లొకేషన్ అని ప్రసైజ్ లొకేషన్ ఆన్ చేస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది యాక్సెస్ చేస్తుంది మనం ఆఫ్ చేసామంటే అప్రాక్సిమేట్ లొకేషన్ వెదర్ ఉందనుకోండి వెదర్కి ప్రిసైజ్ లొకేషన్ అవసరం లేదు కదా సో ఈ విధంగా మనం దేనికి ప్రసైజ్ లొకేషన్ ఇవ్వాలి దేనికి అప్రాక్సిమేట్ లొకేషన్ ఇవ్వాలని మనం చూస్ చేసుకోవచ్చు ఓలా కానీ ఊబర్ కానీ ఇలాంటి యాప్స్కి ప్రసైజ్ లొకేషన్ కావాలనుకుంటే మీరు ప్రసైజ్ లొకేషన్ అనేబుల్ చేసుకోవచ్చు సో అనేది మన కంట్రోల్లో ఉంటుంది అన్నెసెసరీగా మన ప్రసైజ్ లొకేషన్ అనేది షేర్ చేసుకోకుండా మనం ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ అలానే సెట్టింగ్స్లో మనం కిందకి స్క్రాల్ చేసామంటే మనకి యాప్స్ కనబడతాయి ఇక్కడ మన ఏమైతే యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నావా అవన్నీ కనబడతాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్స్టాగ్రామ్కి వచ్చాను ఇన్స్టాగ్రామ్ మీట్ యాప్ చేస్తే ఇక్కడ చూడండి ఫొటోస్ అని ఉంది ఈ లో కూడా మనం సెలెక్టివ్ ఫొటోస్ మాత్రమే మనం యాప్ యాక్సెస్ చేసే విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు ఆల్ ఫొటోస్ అంటే అన్ని ఫొటోస్ని యాక్సెస్ చేస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లేదు సెలెక్టెడ్ ఫొటోస్ సెలెక్ట్ మనం చూస్ చేసుకున్నామంటే మనం ఏ ఫొటోస్ కావాలని కూడా మనం ఎడిట్ యాప్ చేస్తే ఇక్కడ మనం ఏ ఫొటోస్కి యాక్సెస్ ఇవ్వాలని మనం చూస్ చేసుకోవచ్చు ఇది ఇన్స్టాగ్రామ్ అనేది ఎగ్జాంపుల్ మాత్రమే మరి ఎనీ టైం మనం వెనక్కి వచ్చి మళ్ళీ సెట్టింగ్స్ అనేవి మార్చుకోవచ్చు ఆల్ ఫొటోస్ అంటే అన్ని ఫొటోస్ని యాక్సెస్ చేస్తున్నాయి యాప్ లేదంటే సెలెక్టెడ్ ఫొటోస్ లేదంటే నన్ ఏ ఫొటోస్ని యాక్సెస్ చేయలేదు అలానే యాప్ స్టోర్లో మనం ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే లెట్స్ టేక్ ఎనీ ఎనీ యాప్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కింద స్క్రాల్ చేసామంటే ఐవైఎస్ ఫోర్టీన్లో ఈ ఫీచర్ వస్తుందని అనౌన్స్ చేశారు ఇంకా రిలీజ్ చేయలేదు తొందరలో రావచ్చు ఇక్కడ చూసి మనకి ప్రైవసీ పాలసీ అని ఉంది దీని మీద ట్యాప్ చేస్తే మనం వెబ్ పేజ్కి వెళ్తాం అలా కాకుండా ముందు ముందు ఎలా ఉంటుందంటే ప్రతి యాప్ డెవలపర్ కూడా వాళ్ళ యాప్ ఎలాంటి డేటాని యాక్సెస్ చేస్తుంది కాంటాక్ట్స్ని యాక్సెస్ చేస్తుందా ఫొటోస్ని యాక్సెస్ చేస్తుందా ఎలాంటి డేటాని యాక్సెస్ చేస్తుంది అనేది వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయాలి మనం వెబ్ పేజ్కి వెళ్ళక్కర్లేదు ఇక్కడ చూడొచ్చు అనమాట ఈ ఫీచర్ని అనౌన్స్ చేశారు కానీ ఇంకా రాలేదు ఈ ఫీచర్ తొందరలో రాబోతుంది సో దాన్ని బట్టి మనం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలా లేదా అనేది మనం చూస్ చేసుకోవచ్చు అలానే మనం వెబ్సైట్లో కానీ లేదా యాప్లో కానీ మనం లాగిన్ అవ్వాలి అనుకుంటే మనకి జనరల్గా ఏం ఆప్షన్స్ వస్తాయి సైన్ ఇన్ విత్ గూగుల్ సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ అని ఉంటుంది ఇప్పుడు సైన్ ఇన్ విత్ యాప్లో అనే ఆప్షన్ కూడా ఉంది ఇది ఐవైఎస్ థర్టీన్లో కూడా ఉంది కాబట్టి ఇంకా మోర్ సెక్యూర్డ్గా ఉంది అనమాట ఐవైఎస్ ఫోర్టీన్లో మీకు ఆప్షన్ కనబడుతుంది సైన్ ఇన్ విత్ యాప్ దీని మీద ట్యాప్ చేస్తే మన ఈమెయిల్ అడ్రస్ ఎవరికి షేర్ చేయాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ యాప్స్లో లాగిన్ అవుతున్నాను మన ఈమెయిల్ అడ్రస్ అనేది మల్టిపుల్ డెవలప్స్కి వెళ్ళిపోతుంది అలా వెళ్లకుండా మనం సైన్ ఇన్ విత్ యాప్లతో మనం సైన్ ఇన్ అయ్యామంటే మనకి సూడో ఈమెయిల్ అనేది క్రియేట్ అవుతుంది కంటిన్యూ మీద ట్యాప్ చేస్తే ఫేస్ ఐడి సో సైన్ ఇన్ విత్ యాప్ లాగిన్ అయితే మనకు వచ్చే ఈమెయిల్ అడ్రస్ కూడా ఏదైనా సూడో ఈమెయిల్ అడ్రస్ ఉంటుందో ఆ ఈమెయిల్ అడ్రస్కి వచ్చి అక్కడి నుంచి మన ఈమెయిల్ అడ్రస్కి ఫార్వర్డ్ అవుతుంది సో మన ఈమెయిల్ అడ్రస్ని వాళ్ళు డైరెక్ట్గా యాక్సెస్ చేయలేరు ఐఓఎస్ ఫోర్టీన్ డేటా వన్ వీడియోలో అనుకుంటే దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను లింక్ ఇస్తాను కావాలంటే మీరు చూడండి అలానే రీసెంట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మన వైఫైలో ప్రైవేట్ అడ్రస్ అనేది మనం ఎనేబుల్ చేస్తే మన డివైస్ని ఎవరు కూడా ట్రాక్ చేయలేరు ఇది కూడా కొత్త ఫీచర్ ఐఓఎస్ ఫోర్టీన్లో సో నెక్స్ట్ బ్యూటిఫుల్ ఫీచర్ ఏంటంటే మనం ఏదైనా టెక్స్ట్ని కాపీ చేసాం కాపీ చేసినప్పుడు ఏమవుతుంది క్లిప్ బోర్డ్కి వెళ్ళిపోతుంది ఈ క్లిప్ బోర్డ్లో ఉన్న డేటాని ఏ యాప్ అయినా ఏ పేజ్ అయినా సరే మనకు తెలియకుండా యాక్సెస్ చేయొచ్చు అందుకని ఎక్కడైనా సరే ఆ డేటాని క్లిప్ బోర్డులో ఉన్న డేటాని మనం కాపీ చేసిన డేటాని ఎక్కడైనా సరే మనం పేస్ట్ చేస్తుంటే ఇమీడియట్గా మనకు తెలుస్తుంది ఇక్కడ చూడండి నేను పేస్ట్ చేస్తున్నాను పేస్ట్ ఏమొచ్చింది చూడండి ఇక్కడ నోట్స్ పేస్టెడ్ ఫ్రమ్ సఫారీ సో చాలా క్లియర్గా ఉంది ఎక్కడి నుంచి డేటా కాపీ అవుతుంది అక్కడ పేస్ట్ అవుతుంది కొన్ని వెబ్ పేజెస్ కానీ యాప్స్ కానీ ఏం చేస్తాయంటే మనకు తెలియకుండా క్లిప్ బోర్డ్లో ఉన్న డేటాని పేస్ట్ చేసుకుంటాయి మనకు తెలియదు ఈ ఫీచర్ ఈ నోటిఫికేషన్ లేకపోతే మనకు తెలియదు ఎప్పుడైనా సరే మనం ఏదైనా యాప్ యూజ్ చేసేటప్పుడు కానీ వెబ్ పేజ్ చూసేటప్పుడు కానీ మనకి ఇట్లా వచ్చింది అంటే నోటిఫికేషన్ వచ్చింది అంటే ఆ వెబ్ పేజ్ కానీ ఆ యాప్ కానీ డేటాను తీసుకుంటుందని ఈ ఫీచర్ రిలీజ్ చేసినప్పుడు డేటా వన్ ఉన్నప్పుడు టిక్ టాక్ అలానే కొన్ని యాప్స్ ఉన్నాయి వాటిలో ఇది జరుగుతుందని కూడా మనకు చాలా మందికి తెలిసిపోయింది అనమాట సో తర్వాత వాళ్ళు చేంజెస్ చేశారు ఇది చాలా చాలా యూజ్ఫుల్ ఫీచర్ మళ్ళీ చూద్దాం మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను చూడండి నోట్స్ పేస్టెడ్ ఫ్రమ్ సఫారీ అలానే ఫీచర్ గురించి మనం రీసెంట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం మనం ఏదైనా వెబ్ పేజ్లో ఉన్నప్పుడు మనం ఇక్కడ ఏమే ట్యాప్ చేసామంటే ఇక్కడ చూడండి ప్రైవసీ రిపోర్ట్ అని వస్తుంది దాని మీద ట్యాప్ చేస్తే ఎన్ని ట్రాకర్స్ని ప్రివెంట్ చేసినది మన వెబ్ పేజ్ మనం యాక్సెస్ చేసే వెబ్ పేజ్లో ఇక్కడ ట్రాకర్స్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ట్రాకర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో కూడా మనకి క్లియర్గా చూపిస్తుంది అలానే ఐఫోన్లో మనం ఏదైనా యాప్లో కానీ పేజ్లో కానీ సైన్ ఇన్ అయినప్పుడు మనకి యాప్లో అడుగుతుంది పాస్వర్డ్ని సేవ్ చేయాలని యూజర్ నేమ్ పాస్వర్డ్ సేవ్ చేయాలా అని సేవ్ చేస్తుంది ఇది సెక్యూర్డ్ నో ప్రాబ్లం దీనివల్ల అంటే మన అకౌంట్స్ ఎక్కడైనా బ్రీచ్ అయ్యాయా అలానే మన పాస్వర్డ్స్ని మల్టిపుల్ వెబ్సైట్స్లో లేదా మల్టిపుల్ యాప్స్లో మనం యూజ్ చేస్తున్నామా అని మనకు రిపోర్ట్ చూపిస్తుంది ఇది పాస్వర్డ్ సెక్యూరిటీ రిపోర్ట్ని మనం చూడాలి అనుకుంటే సెట్టింగ్స్లో పాస్వర్డ్స్ అని ఉంటుంది కదా దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఆటోఫిల్ పాస్వర్డ్స్ సెక్యూరిటీ రికమెండేషన్స్ అని ఉంటుంది మన సెక్యూరిటీ రికమెండేషన్ మీద ట్యాప్ చేస్తే సో నా డేటాను చూపించలేను కానీ ఇక్కడ హై ప్రయారిటీ అని ఉంది ప్రయారిటీ వైజ్ చూపిస్తుంది ఎక్కడెక్కడ పాస్వర్డ్స్ కాంప్రమైజ్ అయ్యాయి అలానే మీరు ఎక్కడెక్కడ సేమ్ పాస్వర్డ్ని మల్టిపుల్ వెబ్సైట్స్లో వాడుతున్నారని చూపిస్తుంది సో దీన్ని బట్టి మనం పాస్వర్డ్స్ మార్చుకోవచ్చు మనం ఒకే పాస్వర్డ్ని మల్టిపుల్ అకౌంట్స్లో వాడితే ఒక పాస్వర్డ్ కనుక హ్యాక్ అయితే మనం అన్నిట్లో కూడా లాగిన్ అవ్వగలరు వాళ్ళు సో మనకు అలాంటి సెక్యూరిటీ రిపోర్ట్ అనేది మనం చూపిస్తుంది రికమెండేషన్స్ ఇవి చాలా యూస్ఫుల్ అది ఫ్రీక్వెంట్గా చూసుకుంటూ ఉండాలి ఈ రిపోర్ట్ని అలానే కొన్ని యాప్స్ ఏం చేస్తాయి అంటే మన లోకల్ నెట్వర్క్ని కూడా యాక్సెస్ చేయాలని ట్రై చేస్తాయి దేని దేనికి మనం పర్మిషన్ ఇవ్వాలనేది మనం చూస్ చేసుకోవచ్చు మనం సెట్టింగ్స్లో ప్రైవసీలోకి వచ్చామంటే ఇక్కడ మనకి లోకల్ నెట్వర్క్ అని ఉంది లోకల్ నెట్వర్క్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి యాప్స్ కనపడతాయి మనం ఏ యాప్స్కి అయితే మనం పర్మిషన్ ఇచ్చామో చూసుకోవచ్చు ఒకవేళ ఏదైనా యాప్ ఓపెన్ చేయగానే అడుగుతుంది మన పర్పాటుని యాక్సెస్ ఇచ్చినా సరే ఇక్కడికి వచ్చి మనం కరెక్ట్ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ ఉంది మన లోకల్ నెట్వర్క్తో పని లేదు అనుకుందాం టర్న్ ఆఫ్ చేయొచ్చు అలానే యూట్యూబ్ ఉంది ఒకసారి యూట్యూబ్ నుంచి మనం టీవీలో ప్లే చేస్తాం వీడియోస్ అలాంటప్పుడు అవసరం అవుతుంది లేదా కొన్ని యాప్స్ అవసరం లేదనుకుంటే మనకి టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు ఏ యాప్కి మనం లోకల్ నెట్వర్క్ యాక్సెస్ ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు ఇది చివరి ఫీచర్ కానీ చిన్న ఫీచర్ కాదు చాలా చాలా యూస్ఫుల్ ఫీచర్ ఇది మీరు రీసెంట్గా వినేమంటారు ఫేస్బుక్ గూగుల్ అనే యాప్ల గురించి కంప్లైంట్ చేస్తున్నారు బేసిక్గా ఏమవుతుందంటే ఈ కంపెనీస్ మన అన్ని యాప్స్ని కూడా యాక్సెస్ చేసి మన గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని థర్డ్ పార్టీ వెండర్స్కి అది అమ్మేస్తారు అనమాట ఇస్తారు వాళ్ళు ఏం చేస్తారు యాడ్స్ అనేది ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ గూగుల్లో కానీ యాడ్స్ వస్తాయి సో మనం ఎక్కడికి వెళ్ళాము ఏం తింటున్నాం మన టేస్ట్ని కానీ మన ప్రిఫరెన్సెస్ మన పర్సనల్ డీటెయిల్స్ తీసుకొని దానికి తగ్గట్టుగా యాడ్స్ అనేవి వాళ్ళు ఫేస్బుక్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ మన యాప్ ఓపెన్ చేసినప్పుడు మనకు యాడ్స్ కనపడతాయి సో అన్నెసెసరీ మనం పర్సనల్ డేటాని మనం షేర్ చేస్తున్నాం దీనివల్ల మన రెవెన్యూ వస్తుంది ఈ కంపెనీస్కి సో ఐఓఎస్ ఫోర్టీన్లో యాప్లు ఏం చేసిందంటే దీన్ని ఆపేసింది అంటే ఆప్షనల్ చేసేసింది మీరు సెట్టింగ్స్లో ప్రైవసీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాకింగ్ అని ఉంటుంది దాని మీద ట్యాప్ చేస్తే అలో యాప్స్ టు రిక్వెస్ట్ టు ట్రాక్ ఒకసారి యాప్స్ అడుగుతాయి మనల్ని ఆ అడగాలనేది కూడా మన ఆప్షనల్ అనమాట మనం ఆన్ చేసామంటే మనల్ని అడుగుతాయి అవి రిక్వెస్ట్ చేస్తాయి మనం ట్రాక్ చేయాలేదు ఆ ని మనం అది కూడా వద్దనుకుంటే మనకి ఆఫ్ చేసామంటే మనం ఏ యాప్ కూడా మనం రిక్వెస్ట్ చేయ అడగలేదు రిక్వెస్ట్ చేయలేదు ఇది మనకు మంచిది కొన్ని కంపెనీస్ మంచిది కాకపోవచ్చు కానీ మన డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ఐవైఎస్ ఫోర్టీన్లో అడిషనల్గా వచ్చిన ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఫీచర్స్ కేవలం ఇవి కాకుండా ఆల్రెడీ చాలా ఉన్నాయి సెక్యూరిటీ ఫీచర్స్ నేను వాటి గురించి కూడా ఒక వీడియో చేశాను నేను ఆ వీడియో లింక్ ఇస్తాను దాన్ని క్లిక్ చేయండి లేదా డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను మీరు అది కూడా చూడటం మర్చిపోవద్దు పర్సనల్గా నాకైతే ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీ అదర్ ఫీచర్ ఉంది ఫోన్ దిస్ ఈజ్ బేసిక్లీ అజ్ మన కంప్లీట్ మన డేటా మొత్తం ఈ ఫోన్లో ఉంటుంది మన ఫొటోస్ కానీ మన హ్యాబిట్స్ కానీ మనం చేసేవి మన బ్యాంక్ డీటెయిల్స్ ఎవరితో మాట్లాడాం ఎప్పుడు మాట్లాడాం ఎప్పుడు మెసేజ్ పంపించాం ఎవరికి మెసేజ్ పంపించాం ప్రతి ఒక్కటి ఇందులో ఉంటుంది అలాంటప్పుడు మనకి ఏది ఇంపార్టెంట్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఈజ్ సెక్యూర్ అండ్ ప్రైవసీ ఇన్ మై ఒపీనియన్ కాల్ రికార్డింగ్ లేదు లేదా ఇంకో ఫీచర్ అదని కంప్లైంట్ చేస్తుంటాం కానీ వీ షుడ్ అప్రిషియేట్ వాట్ వీ హ్యావ్ కాల్ రికార్డింగ్ అనేది ఉంటే మంచిదే మేబీ నెక్స్ట్ అప్డేట్స్లో రావచ్చేమో లేదా నెక్స్ట్ ఇయర్ రావచ్చేమో చెప్పలేం మనం లేని దాని గురించి కంప్లైంట్ చేస్తూ కూర్చుంటే ఉన్నది ఎంజాయ్ చేయలేం సో వై నీ టు అప్రిషియేట్ వాట్ వీ హ్యావ్ దట్స్ మై మోటో అలాగే కొంతమంది అడుగుతున్నారు లాస్ట్ వీడియో గురించి కానీ లేకపోతే ఈ వీడియో గురించి కూడా మీకు డౌట్స్ ఉండొచ్చు ఈ ఫీచర్ సిక్స్ ఎస్లో ఉంటుందా సెవెన్లో ఉంటుందా ఎయిట్లో ఉంటుందా అని సింపుల్ మీరు ఎవరిని అడగక్కర్లేదు మీ ఫోన్ ఓపెన్ చేయండి వీడియోలో చూపించినట్టుగా చూడండి మీ ఫోన్లో ఉంటే మీ ఫోన్ కంపాటబుల్ ఉన్నట్టు లేదంటే మీ ఫోన్కి కంపాటబిలిటీ లేదు ఆ ఫీచర్ లేనట్టు ఫ్యూచర్లో వస్తారు కదా మనకు తెలియదు సింపుల్ మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు ఎవరిని అడిగి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఈ ట్వెల్వ్ ఫీచర్స్లో మీకు నచ్చిన ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఫీచర్ ఏంటి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అలానే మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలానే సబ్స్క్రైబ్ అవటర్ మాత్రం మర్చిపోకండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే సేఫ్ జై హింద్